హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక మాకు రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న ట్రీట్ పార్టీ వేసుకుందామని చెప్పేసి అయితే ఇక్కడ షామీర్పేట్కి అయితే వచ్చినాం. ఇక్కడ మేమందరం అయితే ఒక చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాం. చికెన్ బిర్యానీ అలాగే కర్రీ. ఒక 7 మెంబర్స్ మా క్లాస్మేట్స్ అందరం కలిసి అయితే మంచిగా బిర్యానీ పార్టీ అయితే వేసుకుంటున్నాం. ఇక్కడ అవుట్స్కర్ట్ అయితే చాలా బాగుంది చూడండి. మాకైతే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా అవైలబుల్గా అనిపించింది. ఇక్కడైతే మేమైతే ఒక మంచి చెట్టు కింద అయితే కూర్చొని అయితే బిర్యానీ అయితే మేమైతే కుకింగ్ అయితే చేసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మా ఫ్రెండ్ అయితే బిర్యానీ చేస్తుండు, చూపిస్తాం మీకు మొత్తం ఎట్లా చేస్తున్నాను. అయితే 2.5 కేజీ చికెన్ అయితే తీసుకున్నాం, మొత్తం బిర్యానీ పీసెస్. ఓకే, బిర్యానీకి అని చెప్తే వాళ్ళైతే మనకైతే పీసెస్ అయితే కట్ చేసి ఇస్తారు. మొత్తం చికెన్ అయితే మంచిగా నీట్గా వాష్ చేసేసినాం. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే మనకు ఎంత అయితే కారం అయితే అవసరమో అంత కారం అయితే యాడ్ చేసినాం. చూడండి, కారం అయితే పీసెస్కి అయితే యాడ్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి అయితే ధనియాల పొడి అయితే మా ఫ్రెండ్ అయితే యాడ్ చేస్తుండు. 1 ప్యాకెట్ మొత్తం ధనియాల పొడి అయితే యాడ్ చేసిండు. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే బిర్యానీ మసాలాని అయితే యాడ్ చేస్తుండు. చూడండి, బిర్యానీ మసాలా ఇది జస్ట్ మన టేస్ట్ కోసం అని చెప్పేసి అయితే బిర్యానీ మసాలా. ఇది చికెన్ మసాలా అనుకుంటా, చికెన్ మసాలాని అయితే యాడ్ చేస్తుండు. చికెన్ మసాలా నెక్స్ట్ వచ్చేసి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మనకు రెడీమేడ్గా షాప్లో అయితే దొరుకుతుంది. బెటర్ మనము ఇంట్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. షాప్లది ఇంట్లో దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మేమైతే బయట నుంచి అయితే తీసుకున్నాం. మీరైతే ఇంట్లో నుంచి ఇంట్లో అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవన్నీ బగారాకు, దాల్చిన చెక్క ఇవన్నీ అయితే వేసిండు. చూడండి, వేసిన తర్వాత ఇక చాలా బాగా మిక్స్ చేస్తున్నాడు. మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే మనకు అనేది ఆ ఫ్లేవర్ అనేది అయితే చాలా సూపర్ వస్తుంది. పీసెస్కి అనేది అయితే మనకు ఇదంతా కరెక్ట్ పట్టేయాలి. పట్టిస్తే మనకు చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది అయితే పీస్ అయితే. ఇలా మనమైతే ఒక 1/2 అవర్ మంచిగా మిక్స్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనమైతే దీన్ని దమ్ చేయాలి. ఇక నెక్స్ట్ చూడండి ఎంత బాగా మిక్స్ చేసిండు. ఏమేమో చేస్తుండు, మా మీద ప్రయోగం చేస్తుండు యూట్యూబ్ది. కసూరి మెత్తి అని చెప్పు. ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామని చెప్పేసి అయితే పొయ్యి అయితే పెట్టినాం. చూడండి, బౌల్లో ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు లాస్ట్కి రైస్ మీద డెకరేషన్ పర్పస్ ఆనియన్స్ అయితే యూజ్ అవుతాయి. సో అలా అని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాడు మా ఫ్రెండ్. ఒక్కసారి అయితే చికెన్ని చూడండి. బా, చికెన్ని చూడంగానే వాటర్ అయితే వస్తుంది మౌత్ నుంచి. అయితే సూపర్ అయింది మొత్తం చికెన్ అయితే. నెక్స్ట్ అయితే 6 స్టెప్స్ అయితే రైస్ని అయితే బాయిల్ చేస్తున్నాం. రైస్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ రైస్ అనేది అయితే మనం దమ్ చేసిన చికెన్ ఉంది కదా,
దాని మీద పెట్టేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ స్టవ్ మీద పెట్టేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇలా మంచిగా డెకరేషన్ చేసేసుకొని పెట్టేసినాం అనుకో, సూపర్ వస్తుంది టేస్ట్ అయితే. ఆనియన్స్, కొత్తిమీర చూడండి ఎంత బాగా అయిందో, చాలా సూపర్ అయింది. ఫ్రెండ్స్ మనం ఒకవేళ ఇంట్లో చేసుకుంటే మాత్రం దీనికైతే వచ్చేసి మనం గోధుమ పిండి కానీ మైదా పిండి అయితే యూజ్ చేస్తారు, లోపల నుంచి ఆవిరి అనేది అయితే బయటకు రాకుండా. కానీ మనకి ఏం లేదు కాబట్టి అని చెప్పేస్తే మా ఫ్రెండ్ అయితే ఇక్కడ బకెట్ని అయితే పెట్టిండి విత్ వాటర్తో. యాహో, ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయింది చూడండి. అబ్బా, ఏమన్నా ఉందా బిర్యానీ? సూపర్ అయింది బిర్యానీ అయితే చూడండి ఎంత బాగుందో. జస్ట్ కొంచెం మాడినట్టు అయింది, ఎందుకంటే మనము కట్టెల పొయ్యి మీద చేసినాం కాబట్టి లైట్గా అలా కొంచెం మాడిపోయింది. కలుపుతూనే ఉండు, కలుపు. ఫ్రెండ్స్ బై మిస్టేక్ అయిపోయింది ఫోన్, చాలా హీట్ అవ్వడం వలన అయితే ఇక్కడ మేము మాట్లాడుకున్న వాయిస్ అనేది అయితే రికార్డ్ కాలేదు. సో అందుకని చెప్పేసి అయితే ఇక్కడ నుంచి అయితే నేను మొత్తం మ్యూజిక్ అనేది అయితే పెట్టేసిన.